నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కొడాలి నాని రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నారు అనే వార్త తెగ వైరల్ గా మారుతుంది. ఆయన నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ ఈ వార్త మాత్రం చాలా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే అది రకరకాల కోణాల్లో దీని గురించి మాట్లాడుతున్నారు. ఒకటి, ఆయన ఆరోగ్యం బాగాలేదు అనేది ఒక కోణం. అయితే వైసీపీ ఓడిపోవడం అనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అందరి నేతలందరినీ, ప్రత్యేకించి కొడాలి నాని కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క సందర్భంలోనే ఆయన మీడియా ముందు కనిపించారు తప్ప పెద్దగా కనిపించట్లేదు, పత్తా లేకుండానే పోయారు. అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు? ఇందులో నిజానిజాలు ఏంటి సార్? ఇందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణమే కొడాలి నాని. ఆయన అసెంబ్లీలో మాట్లాడే మాటలు కానీ తర్వాత మాట్లాడే మాటలు కానీ ఎంత దయనీయమైన స్థితికి దిగజారిపోయాడంటే, ఎక్కడ ఏ ఆఫీసులో కూర్చొని వాళ్ళకి కాఫీలు అందించాడో, ఏ నాయకుడికి అయితే కాఫీ టీలు అందించాడో, ఆ నాయకుడు భార్యని సతీమణిని మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఒకంతల్ని పదింతలు చేయడం, ఆ మాట్లాడిన వ్యక్తి కొడాలి నాని తాలూకు ఆత్మీయుడు, అయితే ఆత్మబంధువు అనుకుందాం, వాళ్ళ నేను వంశీ, ఇద్దరూ ఒకే పని చేస్తారు, ఒకేసారి వాళ్ళు ఒకే మాట ఒకే మాటలా ఉన్నవాళ్ళు దాన్ని ఎంఫసైజ్ చేస్తూ చెప్పడం మాత్రం కొడాలి నాన్ని అప్పుడే సస్పెండ్ చేయాలి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసావని చెప్పేసి. తర్వాత కొడాలి నాని మాటలు అంటే ప్రపంచంలో అందరికంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా అమృతంలాగా అనిపిస్తాయన్నమాట. ఎదుటి వ్యక్తిని తిడుతుంటుంటే ఎంత ఆనందంగా ఉంటాడో, ఒక ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటాడన్నమాట. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా నిలువెత్తు గొయ్యి తీసిన వ్యక్తి కొడాలి నాని అయితే, కొడాలి నానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా అదమాయించకుండా ఆయన్ని ప్రోత్సహిస్తూ ఆయన పతనాన్ని చూసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రెండో కోణం కూడా ఆలోచించాలి కదా. ఆయన మొదటి మాటతోనే మందలించి ఉన్నట్టయితే ఈరోజు భయపడి తలదాచుకునే పరిస్థితి లేదు. మద్రాసు పోదామని చూశారు కొంతకాలం, ఇంకెక్కడికైనా దుబాయ్ వెళ్ళిపోదాం, సింగపూర్ వెళ్ళిపోదాం, అమెరికా వెళ్ళిపోదాం అని ప్రయత్నాలు అన్నీ జరిగాయి. ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికి కూడా కొడాలి నానిని తప్పకుండా జైల్లో పెట్టి తీరాల్సిందే. ఆయన చేసిన పనులు ఎలాంటివి? వాళ్ళు అమాయకులు లేకపోతే దేవాంతకులు నాకు అర్థం కావటం లేదమ్మా. కొడాలి నాని ఒక మంత్రి డబ్బులు పంచకూడదని తెలిసి, అంటే ఒక మంత్రిగా ఉంటూ ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ప్రధానమైన వ్యక్తిగా ఉంటూ తను డబ్బులు పంచానని, ఆ డబ్బులు ఏదో మిస్ఫేర్ అయ్యాయని, వాడిని ఎలాగైనా పట్టుకోవాలని, ఆ డబ్బులు పట్టుకొని దుబాయ్ పారిపోయాడనే మాటలు వింటుంటే ఆయన అమాయకుడా దేవాంతకుడా తెలియటం లేదు. ఇన్ని కోట్లు పంచొచ్చా? ఎమ్మెల్యేకి ఎంతవరకు ఖర్చు పెట్టాలని చెప్పేసి మనకి ఎలక్షన్ కమిషనర్లో ఉన్నటువంటి ప్రోటోకాల్, 35 లక్షలు ఖర్చు పెట్టు, వాళ్ళు చెప్పిన ప్రకారం ఖర్చు పెట్టు, ఇన్ని కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని కోట్లు నువ్వు ఎలా ఖర్చు పెట్టావు, ఇన్ని కోట్లు రేపు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి కదా, ఇవే అన్నావు, దట్ ఈజ్ యువర్ ఓన్ స్టేట్మెంట్. తర్వాత ముఖ్యంగా ఈరోజు ఏంటంటే, కొడాలి నాని మీద తీవ్రమైన కేసులు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ని 5 సంవత్సరాల పాటు రూపాయి అద్దె ఇవ్వకుండా తన ఇష్టానికి వాడుకున్నాడు, కోడి పందాలు ఉన్నాయి, తర్వాత క్యాజినో ఉంది, జోదం తేకడా జోదో ఉంది, తర్వాత డ్రగ్స్ క్యాంపెయినర్ అన్నమాట ఆయన. డ్రగ్స్ అక్కడికి వచ్చినట్టయితే డ్రగ్స్ని ఎగుమతులు చేసేటట్టు వ్యాపారం కూడా ఉండేది. ఇంత తక్కువ సమయంలో 2000 కోట్లు సంపాదించారంటే 2 చేతులతో కాదు 10 చేతులతో సంపాదిస్తేనే అవుతుందన్నమాట. నువ్వు రాజకీయాన్ని దూరంగా ఉంటే ఉండు, కానీ కేసులు దూరంగా ఉండలేవు కదా. అది ఎవరో ఒక సలహా ఇచ్చి ఉంటారు, నువ్వు వైసీపీలో ఉన్నట్టయితే అగ్ని మీద ఆజ్యం పోసినట్టు ఉంటుందిరా, అసలు రాజకీయాలు దూరంగా ఉండు, నీకు ఏదైనా క్షమాభిక్ష పెడతారేమో, నీకేమైనా కన్సిడర్ చేస్తారేమో అనేటటువంటి లాయర్ తాలూకు సలహాలతో ఈరోజు నాకు రాజకీయాలు వద్దు, ఓటమి నాకు చాలా విచారాన్ని కలిగించింది కంటే కనుక రాజకీయాలకి దూరంగా ఉంటాను అన్నా, ఇంతకాలం నీతో ఉన్నాను, ఇప్పుడు ఉండలేకపోతున్నందుకు క్షమించాను, ఒక లెటర్ కూడా రాశాడు.
జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి నువ్వు లేకపోతే నేనే ఉంటానన్నా అని చెప్పి సాయం చెప్పాడు. ఇద్దరు మొత్తం తజ్జలు బర్జలు జరిగారు. అది విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పదవికి ఆయన రాజీనామా చేసే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన రాజీనామా చేసి పులివెందుల్లో ఎంపీగా నిల్చోబెడదామని ఇన్ని కేసులకి కారణభూతుడైనటువంటి అవినాష్ని రిజైన్ చేయించాలని అనుకుంటున్నారన్నమాట. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డితో ఎవ్వరూ ఉండరు. ఆయనతో చేసినటువంటి అకృత్యాలు అలాంటివి. దీంట్లో కేసులు ఎవరికి మినహాయింపు ఉండదు. కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, రోజా కానీ, వీళ్ళల్లో ఎవరు కూడా కేసుల నుంచి తప్పించుకోరు. కేసులు పెట్టాలంటే నీ మీద కేసు పెడతానని చెప్పడం కానీ, ఇదిగో ఎర్ర బుక్ అని చెప్పడం కానీ కాదు. ప్రజల దృష్టిలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళు అడుగుతారు, మీరు ఏం చేశారయ్యా, లా అండ్ ఆర్డర్స్ మమ్మల్ని చెదగబాదిన వాళ్ళు వాళ్ళే కదా, మమ్మల్ని భయభ్రాంతులు చేసేవాళ్ళు వాళ్ళే కదా, అంతంత నోరుతో పడిపోయి మమ్మల్ని పూర్తిగా మైండ్ పాడు చేసిన వాళ్ళు వాళ్ళే కదా, నువ్వేం చేసావు, వాళ్ళకి ఏ శిక్ష వేసావు? 12,000 రూపాయలు రెంట్లో ఉన్నటువంటి రోజాకి ఈరోజు 3,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? అందరూ బాగా సంపాదించుకున్నారు. అరుణ్ కుమార్ యాదవ్ నోరు ఎందుకు వస్తుంది? నెల్లూరు రెడ్డిల మధ్య అరుణ్ కుమార్ యాదవ్ ఉంది. అనిల్ కుమార్ యాదవ్ ఎలా వచ్చింది నోరు అంటే, రెడ్డిలు ఆ కుటుంబ నేపథ్యం వేరు. ఆనవ రామనారాయణ చేసి, ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి వీళ్ళంతా వాడు వస్తుందా, వాడు జమీందారులు బాగా సంపన్నుడు, వాడు రాజకీయాలు రాకముందు కానిచ్చి మరి వాళ్ళని ఎదుర్కొనే శక్తి, వాళ్ళని ఎదుర్కొనే మాటలు మాట్లాడుతున్నాడంటే కేవలం డబ్బు మదంతోనే మాట్లాడాడు. వీళ్ళు ఎవరిని కూడా మినహాయింపు ఉండదమ్మా. మినహాయింపు ఉండే అవకాశమే లేదు. వైసీపీ పార్టీ కేవలం తన గొయ్యి తనే తవ్వుకుంది, తాను తీసిన గోతులో తనే పడింది. ఈ నానే కాదు, నెక్స్ట్ పెద్ద లిస్టు వస్తుంది, మనం చూడబోతాము. అందాక ఇంకా రాజకీయ ఇప్పుడు రాజకీయాలు ఉంటే అంటే పాలక వర్గానికి ఏదో ప్రతిరోజు ఏదో జవాబు చెప్పాలి. వాళ్ళేమో ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేలాగా ప్రవోక్ చేయాలి, ఆ తప్పుడు స్టేట్మెంట్ పట్టుకొని మీరు వేలాగోళం చేయాలి. వాళ్ళ ధోరణి, వాళ్ళ పద్ధతి ఎలాగుంటుంది కనుక శిక్షలతో పాటు ఇక కొడాలి నానికి రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా నిలువెత్తు గొయ్యి తీసిన వ్యక్తి కొడాలి నాని అయితే, కొడాలి నానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా అదమాయించకుండా ఆయన్ని ప్రోత్సహిస్తూ ఆయన పతనాన్ని చూసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రెండో కోణం కూడా ఆలోచించాలి కదా. ఆయన మొదటి మాటతోనే మందలించి ఉన్నట్టయితే ఈరోజు భయపడి తల దాచుకునే పరిస్థితి లేదు. మద్రాసు పోదామని చూశారు కొంతకాలం, ఇంకెక్కడికైనా దుబాయ్ వెళ్ళిపోదాం, సింగపూర్ వెళ్ళిపోదాం, అమెరికా వెళ్ళిపోదాం అని ప్రయత్నాలు అన్నీ జరిగాయి. ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికి కూడా కొడాలి నానిని తప్పకుండా జైల్లో పెట్టి తీరాల్సిందే. ఆయన చేసిన పనులు ఎలాంటివి? వాళ్ళు అమాయకులు లేకపోతే దేవాంతకులు నాకు అర్థం కావటం లేదమ్మా. కొడాలి నాని ఒక మంత్రి డబ్బులు పంచకూడదని తెలిసి ఓకే, అయితే తర్వాత ఆయన వాళ్ళ వారసుల్ని అనౌన్స్ చేస్తారని అనుకోవచ్చా సార్? వాళ్ళ వారసులు టూ ఎర్లీ అమ్మా, ఇప్పుడు కాదు, తర్వాతేమో మరి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పాలక వర్గం ఉన్నంతకాలం, తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం, అందున పవన్ కళ్యాణ్ ఇప్పుడు లీడింగ్ రోల్ తీసుకుంటున్నాడు. వాళ్ళు ఉన్నంతకాలం అసలు ఈ తాలూకు దరిదాపుల్లో వీళ్ళ సంతానాన్ని కానీ వీళ్ళ తాలూకు వంశాన్ని కానీ ఎవరూ చేరదీయరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.